ఇప్పుడు అందిన తాజా లేటెస్ట్ న్యూస్ అనమాట రాష్ట్రంలో అయితే ఉచిత పథకాలు అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత పథకాలు రద్దు అనే సంచలన న్యూస్ అయితే రావడం జరిగింది సో దాని గురించి మనం ఇప్పుడు న్యూస్ అయితే తెలుసుకుందాం దానికి ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అని కూడా మీరే ముందుగా చూడవచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి వెళ్ళిపోదాము రాష్ట్రంలో ఉచిత పథకాలతో తెలంగాణ రాష్ట్రానికే నష్టాలు అనే వార్త అయితే రావడం జరిగింది ప్రస్తుత రాజకీయాల్లో ఉచిత హామీల హావా అయితే నడుస్తుందనమాట పోటాపోటీగా రాజకీయ పార్టీలు ఉచిత హామీలను ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి ప్రజలు కూడా ఉచిత పథకాలకు అలవాటు పడుతుండటంతో ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల వేళ ఉచితాలే ఏజెండాగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నాయన్నమాట సో ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడంతో ఈ ఉచిత హామీలే ముఖ్య పాత్ర పోషించాయనే సంగతి అయితే అందరికీ తెలిసిందనమాట సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంటు గాని ఐదు వందల రూపాయలుగా వంట గ్యాస్ ఇలా చాలానే హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే వాటి అమలు దిశగా కూడా అడుగులు వేస్తుంది అయితే ఈ ఉచిత పథకాల వల్ల నష్టాలే అధికమని రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారనమాట ఎందుకంటే ఉచిత పథకాల వల్ల ఆర్థిక వృద్ధి రేటుకు భారీగా దెబ్బతింటుందని ఆ తర్వాత అప్పుల భారం పెరిగి పెను ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం అయితే ఉందని చెప్తున్నారు సో ఆర్థిక నిపుణులు అనమాట సో ఉచిత పథకాలపై తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ జన్ఖండ్ తన అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తారనమాట ఉచిత పథకాల పేరుతో రాజకీయాలు చేయడం వ్యాయ ప్రాధాన్యతలను మార్చుకోవడమేనని ఆయన అన్నారనమాట సో ప్రజలను శక్తివంతంగా తయారు చేయాలని అలా కాకుండా వారి జేబులకు భరోసా ఇవ్వడం కాదని జగదీఫ్ జనఖండ్ అయితే అన్నారనమాట సో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం ముఖ్యంగా అయితే సౌత్లో ఈ ఉచిత పథకాల హావా గట్టిగా నడుస్తుంది నిన్న మొన్నటి వరకు ఏపీలో కూడా ఉచిత పథకాలు ఎక్కువగా అమలవుతుండగా ఇప్పుడు తెలంగాణలో అంతకు మించి అనేలా ఉచితాలు అయితే అమలవుతున్నాయన్నమాట మరి ముందు రోజుల్లో ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఎలా ఉండబోతుందో మనం కూడా వేచి చూడాల్సిందే